పదవి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ 2-4 ధోరణితో మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్ కు పడుతుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రాజకీయ నాయకుల పార్టీల మళ్ళీ ఫోన్ టాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో మీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దారు అనుకుంటున్నావు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు నువ్వు భావిస్తా ఉన్నావు, మీ చిరునని కూడా కనబడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే ఉన్నా, నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిద్దా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసలు అడుగుతున్నది, ఎంత బెదిరిస్తున్నది, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు, నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా అధికారం ఉందని చెప్పి ఏది పడాలని మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మల్కాజ్గిరిలో ఎవరు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కుట్రలు చేసినా, బయట నుంచి ఎంత మందిని పట్టుకొచ్చినా మల్కాజ్గిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల గారిని కూడా ఎంత భావన పొందుతాను. ఇక్కడ ఎవరు ఏం చేయలేడు.